అలవైకుంఠపురంలో రాబోతున్న సందర్భంగా దర్శకుడు రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడినవి కొన్ని విషయాలు చాలా ఆహ్వానించదగినవిగా ఆలోచించదగినవిగా ఉన్నాయి. ఈ తలుకు పలుకులో సినిమా ప్రపంచంలో కూడా ఏదో తనను తను హైప్ చేసుకోకుండా వాస్తవికంగా మాట్లాడడం అనేది అందులో బాగా నచ్చే అంశం. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే వాస్తవానికి గతంలో కొంతమంది ప్రముఖ దర్శకుల్లాగా అంటే విశ్వనాథ్ దాసరిలాగా దర్శకుడే ముఖ్యమనే ఒక తీసుకొచ్చిన వాడు. అలాగే స్టార్ యాక్టర్ సూపర్ స్టార్స్తో చేసినప్పుడు కూడా అది పవన్ కళ్యాణ్ అయినా మహేష్ బాబు అయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నది ఫోకస్ కాగలిగినంత ప్రసిద్ధి ఆయన సంపాదించారు. ఇంత చేసి ఆయన తీసుకునే థీమ్స్ వాటిలో డైలాగ్స్ ఇవన్నీ కూడా మానవ జీవితానికి సంబంధించిన చిన్న చిన్న అంశాలు అయి ఉంటాయి. ఈరోజు ఆయన రెండు విషయాలు చెప్పారు. అందులో ఒక విషయంలో ఆయన చెప్పినంత శాస్త్రీయమా కాదని చెప్పలేను. స్త్రీలకు కుటుంబంలో ఉన్నటువంటి మాతృస్వామ్య పట్టు ఎలా తగ్గిందనే దానికి ఆయన ఏదో చెప్పారు. మన సంస్కృతి అని అది పక్కన పెడదాం, కానీ మొత్తానికి తగ్గింది ఇప్పుడున్న పరుగుల్లో అనేది అయితే ఒకటి నిజం. కానీ రెండవది ఆయన అత్తపాత్రల గురించి చెప్పాడు. అత్తపాత్రలను గౌరవప్రదంగా తీయాలన్నదే నా ఉద్దేశం అని. నిజంగా అది అత్తారింటికి దారేది సినిమా వచ్చినప్పుడు అది గుణమగతకు రివర్స్ లాగా ఉందని ఆ మాట పవన్ కళ్యాణ్ కూడా ప్రమోషనల్ టాక్స్లో వాటిలో చెప్పారు అంతా అని. కానీ దానికి అంతకు మించిన ఫిలాసఫీ ఉంది అని ఇప్పుడు అర్థమవుతుంది. అత్తను చులకనగా చూపించే చాలా సినిమాలు చూశాక అత్తను మనం గౌరవిస్తాం కదా అలాగే ఉండాలనుకున్నానని ఆయన అన్నారు. నిజంగా బొమ్మ బొరుస అని ఒక చాలా కాలం కింద బాలచందర్ డబ్బింగ్ సినిమా వచ్చింది. బహుశా మొదటిదో రెండోదో ఏదైంది. అందులో ఎస్వర్ లక్ష్మి అత్త, చలం చంద్రమోహన్ అల్లుళ్ళు. అప్పటి నుంచి మొదలు అత్తలను విలన్లుగా చూపించడం. అంతకుముందు కూడా గయ్యాలి అత్తలు సూర్యకాంతాలను చూపించేవాళ్ళు. వాటిని వాటి కాంటెక్స్ట్ వేరు. ఏ విజయ నిర్మల వాణిశ్రీని వాళ్ళకి పాఠం చెప్పడం జరిగేది అది వేరు. కానీ సెకండ్ హాఫ్లో బహుశా బొమ్మ బొరుసతో మొదలు. అందులో అత్త విలనే నిజంగా, కానీ బాలకృష్ణ వరుసగా తీసినటువంటి సినిమాలన్నీ కూడా వరుసగా బాలకృష్ణ చిరంజీవి వీళ్ళు తీసే సినిమాల్లో అంతకంత కూడా అత్త పాత్ర తగ్గిపోవడం మొదలుపెట్టింది. అది నారి నారి నడమ మురారి లేకపోతే అనసూయమ్మగారి అల్లుడు ఇంకొకటి నాగార్జున కూడా తీశారు. వీటన్నిటిలో కూడా చిరంజీవి అయితే డ్యాన్స్ కూడా చేస్తాడు ఘరానా అల్లుడు అనుకుంటాను. అంతకుముందు ఆయన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అనే ఒక సినిమాది కరుణానిధి కథ అనుకుంటాను నేను. ఇలా చాలా చిత్రాల్లో అత్తను ఒక విలన్ లాగా చూపించి అల్లుళ్ళు చేయటం, కోడళ్ళు అత్తల మీద తిరుగుబాటు చేయటం అది వేరు. కానీ అల్లుళ్ళు రావడం, అత్తను తక్కువగా చూపించడం, అల్లుళ్ళు ఏడిపించడం, అల్లుళ్ళు పీడించడం ఇవన్నీ కూడా అంత హుందాగా లేవు అని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు సూటిగా చెప్పకపోయినా పరోక్షంగా చెప్తున్నాడు. ఇది కరెక్టే. మన టీవీ సీరియల్స్లో కూడా అత్తలే విలన్లు. అత్తలను కోడళ్ళ మధ్యలో ఒక వైరుధ్యం సృష్టించడం పురుషస్వామ్య పురుషాధిక్య సమాజం యొక్క ప్రభావం. అది ఆ కథ పక్కన పెడదాం. సినిమాల్లో మొత్తానికి ఎన్టీఆర్ నుంచి ఆ సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు అత్తలను ఏడిపించడం అన్నది ఒక ప్రధాన అంశంగా ఉన్నప్పుడు ఏడిపించడం కాదు గౌరవించడం అన్నది తీసుకొచ్చా నేను అని చెప్పారు. అది సరైందే. ఆ సినిమాలో మటుకు ఆ అత్త అది మీనా ఆధారంగా తీసింది కదా. అందులో అత్త కొంచెం స్వతహాగా గాంభీర్యం ఇవన్నీ ఉండి కొన్ని తప్పులు చేసినా కానీ అందులో కూడా అల్లుడు నితిన్ అతను అంతగా ఏడిపించే పని ఆయన పెట్టుకోడు. ఈ అంశం మటుకు ముఖ్యమైనది. తర్వాత తను రాసే డైలాగులను గురించి అవి చాలా బాగుంటాయని అందరూ అంటారని, అయితే అవి చాలా క్యాజువల్గా రాస్తాను కానీ పని కట్టుకొని రాయనని అన్నాడు. నిజంగా క్యాజువల్నెస్ ఇప్పుడు ఉదాహరణకు అతడిలో నేను ఎప్పుడు చెప్తుంటాను అబద్ధం ఆడడం మోసం చేయడం వీటన్నిటికీ మధ్యలో తేడా గురించి బాగుంటాం అంటే బాగా ఉంటాం కాదు మన వాళ్ళతో ఉంటాం, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో ఇలాంటివన్నీ కూడా చాలా లోకీలో ఉండేటటువంటివి. కానీ అదే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు కూడా ఒక మూస టైప్లో ఉండవా, ఆయనకు ఒక ఫార్ములా లేదంటే ఫార్ములా ప్రతి దర్శకుడికి కూడా ఉంటుంది. ఇప్పుడు ఆయన సినిమా విడుదల కాకపోతున్నప్పుడు అవన్నీ మాట్లాడడం సరికాదు. కానీ అంటే చాలా విజయాలు సాధించినా కానీ చాలా తక్కువ స్థాయిలో వాస్తవికంగా ఆయన మాట్లాడడం. నేను చాలా పుస్తకాలు చదువు అని అనుకుంటారు, నేను చదివినవి కొంచెమే అని చెప్పడం. పతంజలిని చదువుతున్నాను, ఇటువంటి వాటికి పతంజలిలో ఒక సహజ సిద్ధమైన హాస్య వ్యంగ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పతంజలిని చదవడం రైట్. ఇంకో మాట చెప్పారు,
అజ్ఞాతవాజ్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ తన సేఫ్ జోన్కు వెళ్లకుండా ప్రయోగాత్మకంగా సినిమా తీయటం అన్నది, అది కూడా మంచిది. ఎవరైనా కానీ అలవాటైన పాట పాడితే చాలా మంచిది, బాగా వచ్చింది అనుకుంటారు. కానీ కొత్త రాగాలు ఎప్పుడు నేర్చుకునేటట్టు ఈ మాట. ఇప్పుడు సామంజవరగం అన్న పాట అంత రికార్డ్ స్థాయిలో హిట్ అయిందంటే తప్పకుండా త్రివిక్రమ్కు చాలా సంతోషం కలిగించే విషయమే కదా. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ చాలా హుషారైన నటుడు కాబట్టి అది ఆసక్తికరంగాను ఆకర్షణీయంగా ఉంటుందని మనం అనుకోవచ్చు. మరి త్రివిక్రమ్ మార్క్ డైలాగులు ఎన్ని పెట్టారో ఏం పెట్టారో, మ్యూజికల్ హిట్ అనేది ఇప్పుడు చెప్పే పని లేదు, అది మనం చూడాలి. అలాగే సినిమా తర్వాత బ్రేక్ వీటని మొత్తానికి అన్అజ్యూమింగ్గా మాట్లాడారు, అంటే హైప్ లేకుండా మాట్లాడారు. నేను కొన్ని పోస్టర్స్ మీద అచ్చంగా త్రివిక్రత అతన్ని గురించి వేసినవి నేను చూశాను. దర్శక రచయితలకి గౌరవాన్ని నిలబెట్టడం మటుకు మంచి పనే.